గత కొద్ది రోజులుగా సవాళ్లు ప్రతి సవాళ్లతో రక్తి కట్టిస్తున్న కురుపం నియోజకవర్గ రాజకీయాలు జూలై 11వ తేదీతో తెరపడుతుందని అందరూ భావించారు. కానీ రాష్ట్రపతి ఎన్నిక ముఖ్యమంత్రితో సమావేశం ఉందని కొంటి సాకులు చెప్పి మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి తప్పించుకున్నారని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు పుచ్చ విజయ్ ఎద్దేవా చేశారు. నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం ఇన్ఛార్జ్ తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుంచి రవాడా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి పుష్ప శ్రీవాణి బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరిశీలకులు పుచ్చ విజయ్ కుమార్ మాట్లాడుతూ, మీరు చెప్పిన డేట్ కి మీరు చెప్పిన సమయానికి నియోజకవర్గ నడిబొడ్డిన రవాడా సెంటర్ కి పసుపు సైన్యంతో వచ్చాం. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని, బహిరంగ చర్చకు పిలిచి దాక్కోవడం పిరికిపంద చర్యేనని, సవాళ్లను సినిమా స్టైల్లో వేసడం కాదు, దానికి కట్టుబడి ఉండాలని విమర్శించారు. లక్షల రూపాయలతో మీ ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నారని, నీ ఆస్తులు నిరూపించుకోవడానికి రిటైర్డ్ జడ్జి సమక్షంలో ఆధారాలతో చర్చకుమే సిద్ధమని, మొత్తం అవినీతి చిట్ట బినామీలు కుటుంబ సభ్యులతో సహా ఆస్తులపై ఆధారాలతో సిద్ధంగా ఉన్నామని, అవినీతి సోమును ఎక్కడ పెట్టినా పెట్టుబడులతో సహా బయటకు తీస్తామని అన్నారు. అది నెలలో రెండు నెలల తర్వాత మే నెలలో ఎలక్షన్స్ రావడం జరిగింది. మీరు ఎమ్మెల్యే అయ్యారు, మంచిదే, తప్పులేదు. అప్పుడున్నటువంటి పుష్ప శ్రీవాణి గారు ఏంటి, 2014లో గెలిచినటువంటి పుష్ప శ్రీవాణి గారు ఏంటి, 2019లో పుష్ప శ్రీవాణి గారు ఏంటి, 2022 సంవత్సరానికి ఏంటి మీరు? అంటే మీరు తెలియదు అనుకుంటా ఉన్నారా? ఎన్ని వేల కోట్లు మీరు కొల్లగొట్టారు. ఈరోజు కేవలం మీరు గెలిచింది మీ ఆస్తులు కూడబెట్టుకోనందుకు తప్ప కొరపావు నియోజకవర్గ సమస్యలు పరిష్కరించడానికి కాదని చెప్పి సందర్భం మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు ఎక్కడున్నారు? మరి ఈరోజు నిన్న ఒక మెసేజ్ రిలీజ్ చేశారు. ఏం మెసేజ్ అది? అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోతా ఉన్నాను, మళ్ళా మీకు డేటు టైము చెప్తానన్నారు. అంటే మీకు మాకేం పని పాటు లేదనుకుంటా ఉన్నారా మీరు? మీరు చెప్పిన డేటు ప్లేనరీలు అయిపోయిన తర్వాత 11 తారీఖు 11 గంటలకు అని చెప్పి ఆ రోజు మీరు సవాల్ విసిరారు. ఆ సవాల్ స్వీకరించాం మేము. ఆ సవాల్కి సిద్ధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వచ్చింది. భయపడి పిరికి పందలాగా పారిపోయినటువంటి మీరు ఏం మాట్లాడతారు? అసలు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు కానీ మీ నాయకులకు కానీ? ఈరోజు ఏదో మాట్లాడేస్తే కాదు, ఈరోజు మీ పెదమామ గారే స్వయంగా చెప్పారు నీ అవినీతి భాగవతం గురించి. నీ కుటుంబ సభ్యులు నీ ఆడబడిచి చెప్పింది నీ భాగవతం, అవినీతి భాగవతం గురించి. ఏం మాట్లాడుతావు పుష్ప శ్రీవాణి? ఈరోజు మీరు మీకు దమ్ము లేక పారిపోయి ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి మీటింగ్ ఉంది నాకు, ఏదైతే రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి అని తప్పించుకోవడం కాదు. నీకు దమ్ముంటే నిజంగా విసిరినటువంటి సవాలుకి నువ్వు నిజంగా కట్టుబడి ఉంటే రేపు మీటింగు, ఈరోజు ఏమైంది, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ దాక్కున్నావు? వచ్చి బహిరంగంగా నువ్వు ఏదైతే ఉందో మా దగ్గర సాక్ష్యాధారాలతో వీఆర్ రెడీ, వీ హ్యావింగ్ ఆల్ ద ఎవిడెన్స్, వీ హ్యావింగ్ ఆల్ ద ప్రూఫ్స్, నువ్వు ఎంత కొల్లగొట్టావో ఎంత అవినీతి చేసావు అనేది. ఈరోజు నేను ఒకటే సవాల్ విసురుతా ఉన్నాను, పూర్ణపాడు లాబీస్ బ్రిడ్జ్ వంతెన ఏం చేసావు ఈ 3 సంవత్సరాల కాలంలో? కనీసం దాని మీద పట్టించుకున్నావా? అది కాకుండా ఈరోజు ఏనుగులు పడుతుంది. 2018లో ఎంటర్ అయినటువంటి ఒడిశా నుంచి వచ్చినటువంటి ఏనుగులు ఈరోజు అనేక పంట నష్టం చేస్తూ ఉన్నాయి, ప్రాణహాని జరుగుతూ ఉంది. మరి ఎన్నిటికీ కూడా పట్టించుకోకుండా నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, అభివృద్ధి చేసేసావంట, ఏం చేస్తావు చెప్పు. దా కమాన్, విఆర్ రెడీ. ఒకే వెలుగుతో నీకు అది కూడా చెప్పాను, రిటైర్డ్ జడ్జితో చర్చ. ఏది ఈరోజు శాండ్ మాఫియా చేస్తా ఉన్నావు, నీకు ఎంత అందుతా ఉంది అందులో? ఈరోజు నేను అడిగాను కలెక్టర్ గారికి కూడా అడిగాను, ఎస్పీ గారికి కూడా అడిగాను, విచారణ జరపాలి, అంతా బయటకు వెళ్తా ఉంది. ఈరోజు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పట్టించుకోకుండా ఈరోజు సినిమా డైలాగ్ మీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. ఇంకోటి, తెలుగుదేశం పార్టీ నాయకులు 4 5 వచ్చి గడప గడపకి వెళ్తుంది, గడప గడపకి వెళ్తే చెప్పులు చీపుల్ని చూపిస్తా ఉన్నారు, సిగ్గులేదు మీకు. ఈరోజు మీరే మాట్లాడతారు, ఈరోజు మీ నాయకుడు ప్లేనరీలో మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏదో పెట్టుకున్నారు ఉంగరం, ఆ చిప్ ఇక్కడ ఉండకూడదు, మోకాళ్ళు ఉండకూడదు, నీకు బుర్రలోనే లేదు జగన్ రెడ్డి, నువ్వు ఒక పనికిమాల దద్దమ్మ ఈ రాష్ట్రానికి, ఒక పనికిమాల ముఖ్యమంత్రి నువ్వు, అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి.
నీలాంటి ఆర్థిక నేరగాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం దురదృష్టకరం. ఈరోజు అదే పుష్పశ్రీవానికి నేను చెప్తా ఉన్నాను, మీరు బహిరంగంగా కుర్పావు నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, తెలుగుదేశం పార్టీ నాయకులకి క్షమాపణ చెప్పాలి. ఏదైతే మీరు చేసినటువంటి సవాళ్లు మేము స్వీకరించాం, మేము సిద్ధంగా ఉన్నాం. పిరికి బందలాగా పారిపోయినటువంటి మీరు రాజీనామా చేయవలసినటువంటి అవసరం ఉందని మీకు డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ నుంచి నిజంగా మీరు సిగ్గనేది ఉంటే మీరు చేసినటువంటి సవాలుకి మేము రెడీగా వచ్చాం కాబట్టి మీరు పిరికి బందలా పారిపోయారు కాబట్టి తక్షణమే రాజీనామా చేయాలి. ఇంకోటి ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఇక్కడ గాని మా నాయకులు కన్నెర్ర చేస్తే మేము తిరగలేమా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సైన్యం ఎంతో నీకు తెలుసా? అసలు రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి ఏకైక పార్టీ ఇది, గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. నీకు అభివృద్ధి చేసే గుణం లేదు కాబట్టి ఈరోజు కేవలం అవినీతికి పాల్పడి ఈరోజు చతురచర్ల కుటుంబంలో కోడలయ్యి ఈరోజు ఏ విధంగా సంపాదించావు అనేది స్వయానా నీ కుటుంబ సభ్యులే చెప్పినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది, ఇమీడియట్లీగా నువ్వు రాజీనామా చేయు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, కుర్పా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నా ధన్యవాదాలు. జూలై 24వ తారీఖున ప్లీనరీ సమావేశంలో ఎక్స్ డిప్యూటీ సీఎం గారు మా నాయకుల మీద సవాల్ విసిరిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. మేము మీరు రమ్మని చెప్పారు, మేము జూలై 11వ తారీఖు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు బహిరంగ చర్చకు రమ్మని చెప్పారు, మేము సిద్ధంగా ఉండి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా రావడ జంక్షన్ లో మేము మీరు చెప్పిన డేట్ కి మీరు చెప్పిన టైం కి మేము ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. కానీ మీరు మాత్రం ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదు. కాబట్టి మీరు మా తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్లీనరీ సమావేశంలో మీరు మాత్రం కట్టుబడి ఉండలేదు కాబట్టి మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. మీ